ఫ్రెండ్స్ హోండా సిబిస్ ఓకే లాక్ ఆన్ చేసి స్టార్ట్ చేస్తున్నాం చూడండి సరే పని చేస్తుంది ఫ్రెండ్స్ చూడదాం కంప్లీట్గా వీడియో వాచ్ చేయండి ఫ్రెండ్స్ సౌండ్ ఏ రకంగా వస్తుంది కదా ఎందు గురించి వస్తుంది దేని గురించి సౌండ్ వస్తుందని మీకు వీడియోలో హండ్రెడ్ పర్సెంట్ షార్ట్ అవుట్ చేసి చూపిస్తున్నారు వీడియో స్కిప్ చేయకండి కంప్లీట్గా వాచ్ చేయండి సౌండ్ ఏ రకంగా వస్తుంది చూశారు కదా దాని గురించి మనం ట్యాంక్ అండ్ సీట్ సైడ్ డోర్స్ ఓపెన్ చేసుకోవాలి ఓపెన్ చేసుకున్నాక ముందుగా అయితే మనం ఆయిల్ చెక్ చేసుకుందాం ఇంజిన్లో ఆయిల్ ఉందో లేదో చూసుకుందాం ఎందుకంటే బోర్ చేశారు కదా ఇంజిన్లో ఆయిల్ ఉందో లేదో మనం క్లియర్గా చెక్ చేసుకుందాం దాని తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ వచ్చి హెడ్ క్యాప్ అండ్ బోరు డౌన్ చేద్దాం ఓకే ఇంజిన్ ఆయిల్ చెక్ చేసుకుంటా ఫ్రెండ్స్ చూడండి ఇంజన్ ఆయిల్ అయితే క్లియర్గా ఉంది కంప్లీట్గా ఆయిల్ అయితే ఏమాత్రం డ్యామేజ్ కాలేదు ఎందుకంటే కస్టమర్ మనకు చెప్పారు టూ మంత్స్ అవుతుంది సార్ మేము బోర్ చేసి నెక్స్ట్ ఇట్లా సౌండ్ వస్తుందని చెప్పారు బట్ మనకి బోర్ అయితే ఓపెన్ చేసే పని లేదు బ్లాక్ స్మోక్ వస్తుంది బండి ట్రైల్ చేయడం జరిగింది ట్రైల్ వేస్తే పికప్ వస్తలేదు బోర్ కొత్తది కాబట్టి మనకు టెన్షన్ లేదు నెక్స్ట్ మనకి హెడ్ వర్క్ ఏదైతే ఉందో చేశారు బట్ హెడ్లో మనకి డిస్టర్బెన్స్ సౌండ్ వస్తుంది లైట్గా దాని గురించి మనం హెడ్ గ్యాప్ ఓపెన్ చేసుకుందాం ముందుగల్లా నెక్స్ట్ ఇక్కడ బోల్ట్ చెక్ చేసేది కదా అక్కడ ఆయిల్ గటే వస్తుంది ఫ్రెండ్స్ దానిలోకి బోల్ట్లు కలిగి మనం తీసుకుంటే ఆయిల్ గట వస్తుంది అంతే హెడ్కి ఆయిల్ సర్క్యులేషన్ అయితే అవుతుంది మనకి క్లియర్గా ఏ టైం బోల్ట్ తీసుకుని హెడ్ గ్యాప్ తలది మనకి ఆయిల్ వస్తుందో తెలుస్తుంది కాబట్టి హెడ్ గ్యాప్ అయితే ఆయిల్ సర్క్యులేషన్ అవుతుంది హెడ్ గ్యాప్ ఓపెన్ చేసుకుంటే మనకి ఇంకా కన్ఫర్మ్ అవుతుంది హెడ్ లోకి ఆయిల్ సర్క్యులేషన్ అవుతుంది బట్ సౌండ్ ఎందుకు వస్తుందో తెలుస్తుంది ఐ థింక్ నాకు తెలిసే వరకు మాత్రం ఫ్రెండ్స్ క్యాంప్ షాట్ ఒక రోజు కొట్టేసి ఉండే అని నాకు డౌట్ వస్తుంది ఖరాబ్ అయి ఉండే అని కదా ఆయిల్ సర్క్యులేషన్ క్లియర్గా ఉంది హెడ్కి ఎటువంటి ప్రాబ్లం లేదు చూసుకుంటే ట్యామ్ కంటే కొత్తది వేశారు కస్టమర్ చెప్పారు ఆల్రెడీ ట్యామ్ ఇంచైనా ఇంజిన్ వర్క్ బోర్ వర్క్ చేశారు కాబట్టి ఆల్మోస్ట్ మెకానిక్ ఎవరైనా కాబట్టి ట్యాంక్ చేయడం జరుగుద్ది ట్యాంజ్ అనేది కొత్త వేశారు బట్ ఇక్కడ రాకర్ అని చూసుకుంటే చాలా వరస్ట్గా డ్యామేజ్ అయ్యాయి రాకర్స్కి వచ్చి ఏవైతే చిన్న చిన్న బేరింగ్స్ వస్తాయి కదా ఆ బేరింగ్స్ రెండాలు కంప్లీట్గా డ్యామేజ్ అయిపోయి ఓపెన్ చేసుకుందాం రాకర్స్ క్యాంప్ షాట్ ఓపెన్ చేయాలి కాబట్టి ఓపెన్ ముందు మనం ముందుగా స్ప్రాకెట్ ఓపెన్ చేసుకుందాం ఓకే ఓకే మంచి అని కొత్తది కాబట్టి మనం వేసే పని లేదు దీన్ని మంచి మనం ఒక వైర్తో సైడ్కి కట్టుకొని రాకర్స్ ఓపెన్ చేసుకోవాలి రాకర్స్ ఓపెన్ చేయాలంటే పైన ఏటీఎం ఏటీఎంఎం బోల్డ్స్ రెండు కనిపిస్తున్నాయి కదా ఆ రెండు బోల్డ్స్ ఓపెన్ చేసుకోవాలి మనం రెండు బోల్ట్స్ ఓపెన్ చేసుకుంటే లోపల పిన్స్ ఏదో ఉందో రాకర్ పిన్స్ ఉంటాయి కదా పిన్లు మనకు ఫ్రీగా వచ్చేస్తాయి వచ్చేసినా మనకు రాకర్స్ బయట తీసేసాక మనం క్యాంప్లైట్లో బయట రిమూవ్ చేయడానికి ఫ్రీగా ఉంటుంది మనకి రెండు ఓపెన్ చేసుకుని నెక్స్ట్ మనం ఈ పక్కన ఏమంటే రాకర్ పిన్లు ఏవైతే ఉన్నాయో పిన్ని స్క్రూ డవర్ తగ్గట్లా తోసామంటే అటు పక్కకి కంప్లీట్గా వచ్చేస్తారు ఫ్రెండ్ ఓకే తీసాక మనం చూసుకున్న క్యాంప్ షాట్ చూసాం ఫ్రెండ్స్ క్యాంప్ షాట్ కంప్లీట్గా సీజ్ అయిపోయింది ఫ్రెండ్స్ చూడండి మనకి ఏదైతే డ్యామేజ్ అయిన సైడ్ వచ్చే వంపర్ ఉందో దాన్ని మొత్తం డ్యామేజ్ చేసింది నెక్స్ట్ మనకి ప్లగ్ సైడ్ వచ్చే వంపర్కి లైట్గా డ్యామేజ్ అయింది ఫ్రెండ్స్ మనకి మెయిన్ ప్రాబ్లం అవుతుంది ఏదైతే సైలెన్సర్ సైడ్ వచ్చే రాకర్ పిన్ను స్టక్ అయిపోయింది ఫ్రెండ్స్ స్టక్ అయిపోవడం వల్ల ఆ రాకర్ ఏమంటే మూమెంట్ కరెక్ట్ లేక హెడ్ వా ఏవైతే రాకర్స్ ఉన్నాయో క్యాంప్ షాట్ తల రాకర్స్ రెండల్లా డ్యామేజ్ అవ్వడం జరిగింది ఒక పిన్ బాగా డ్యామేజ్ అయింది పిన్స్ అనమాట రెండోల్లా చాలా టైట్గా మూవ్ అవుతున్నాయి ఎవరైతే మెకానిక్ ఫ్రంట్ ఫిట్ చేశారో వాష్ చేయకపోవడం వల్ల లేదా ఏదో ప్రాబ్లం వల్ల అట్లా అయింది ఓకే నెక్స్ట్ మనం ట్యామింగ్ చేయని వీలైతే క్లియర్గా ఉంది బాగుంది ట్యామిన్ చైన్ గిట్లా ఓకే ఉంది వీలు గట్రా బాగుంది మనం ఏమైనా కావాలి క్యాంప్ షాట్ నెక్స్ట్ రెండు రాకర్స్ వేసుకోవాలి ఇంకా వేరే అయితే మనకి ప్రాబ్లం లేదు నెక్స్ట్ మనం కస్టమర్ చెప్పారు కదా పికప్ గేట్ వస్తుంది అని మనం క్లచ్ ఓపెన్ చేసుకుందాం క్లచ్ ఓపెన్ చేస్తే క్లచ్ పెట్లు గట్ల మనకి ఎట్లా ఉన్నా చూసుకుని క్లచ్ పెట్టుకుని మనం తెచ్చుకుందాం ఒక క్లచ్ ఓపెన్ చేయాలంటే మనం చూసుకోవాలి కదా ఇక ఏవైతే బోర్డ్స్ వస్తే బోర్డ్స్ అన్ని మొత్తం కంప్లీట్గా తీయాలి బోల్స్ అన్ని రిమూవ్ చేసాక క్లచ్ ప్లేట్స్ ఎట్లా ఉన్నాయో మీకు చూపిస్తాం నేను ఆయిల్ అయితే ఏం డ్రై చేయలేదు ఫ్రెండ్స్ ఎందుకంటే ఎట్లా క్లచ్ ఓపెన్ చేస్తున్నా కదా క్లచ్ ఈ సైడ్ ఓపెన్ చేసామంటే ఆటోమేటిక్గా ఆయిల్ బయటకు వస్తుంది కదా ఆయిల్ బోల్ మేము డ్రై చేసుకోవట్లేదు చూసారు కదా ఆయిల్ అయితే ఓకే ఆయిల్ చూసేటప్పుడు బ్లాక్ ఉంది బట్ ఆయిల్ అయితే మంచిగా ఉంది ఆయిల్ బా బాగానే వచ్చింది ఆయిల్ గట్రా ఏమి తగ్గడం ఏం లేదు ఆయిల్ గట్ట బాగానే వచ్చింది ఇక సైలెన్స్ తగులుతుంది ఫ్రెండ్స్ మనం ఇక్కడ సైడ్లో వీళ్ళు పడినట్టు ఉంది పెండ్ అయింది సైలెన్స్ తగుతుంది కొంచెం ఇంకా బెండ తీసి తీస్తాం ఓకే తీసాక నెక్స్ట్ మనం చూసుకుంటే ఫ్రెండ్స్ ప్యాకింగ్ డ్యామేజ్ అయింది ప్యాకింగ్ వేసుకుందాం క్లచ్ గట్ట లైట్ సౌండ్ వస్తుండే చూసుకుంటే మనకి క్లచ్ బెల్ తల ప్లే ఉంది ఫ్రెండ్స్ క్లచ్ ప్లే అట్లాగే బెల్కి సెంటర్లో లైట్కి ప్లే ఉంది దానివల్ల లైట్ డిస్టర్బెన్స్ సౌండ్ వస్తుంది టక్ టక్ టక్టం అనుకుంటే క్లచ్ మూవ్ చేస్తుంటే చాలామంది కస్టమర్స్ మనం కంప్లీట్ చేస్తుంటారు సార్ మనం గేర్ మూవ్ టక్ టక్కుమంది సౌండ్ వస్తుందని చెప్తారు కదా ఈ యొక్క ప్రాబ్లం క్లచ్ బెల్ ఏదైతే ప్లే అనుకో మనం గేర్ మూవ్ చేసి టక్కుమంది సౌండ్ వస్తుంటుంది ఫ్రెండ్స్ అలాంటి ప్రాబ్లం ఎప్పుడైనా వచ్చిందంటే మనం క్లచ్ బెల్ అనేది రిపేర్ చేసుకోవాలి ఓకే నెక్స్ట్ రోటర్ ఒకటి ఆయిల్ సర్క్యులేషన్ మంచిగానే ఉంది అంతే క్రాంక్ బిగిన్ ఇట్లా బాగానే ఉంది కాబట్టి ఆయిల్ సర్క్యులేషన్ బాగానే ఉంది నెక్స్ట్ క్లచ్ ప్లేట్ బాగుంది బట్ దానికి క్లచ్ ప్లేట్లు ఏదో కొంచెం లైట్గా వీక్ అయ్యాయి దాంతో మొత్తం మట్టి మొత్తం పెరిగిపోయింది దీంట్లో రోటర్లో ఇక నైన్టీన్ నెంబర్ బిట్తో మనము దీన్ని ఓపెన్ చేసుకోవాలి క్లచ్ బిట్తో మిషన్ ఉంది ఫ్రెండ్స్ దానివల్ల మనకి పుల్లర్ గట్ల ఏమి చేసే పనులు లేదు డైరెక్ట్గా ఓపెన్ చేస్తాం చాలా సింపుల్గా వచ్చేస్తుంది ఓకే చూసే కదా చాలా సింపుల్గా వచ్చేస్తుంది నెక్స్ట్ ఫోర్ బోల్ట్స్ ఓపెన్ చేసుకోవాలి ఓపెన్ చేసుకున్నాక లోపల దగ్గర మనం నైన్టీ నెంబర్ బిట్ వస్తుంది దీనికట నైన్టీ నెంబర్ బిట్తో దీన్ని గట్రా ఓపెన్ చేసుకో దీనికట మన క్లచ్ బిట్ క్లచ్ పుల్లర్ అయితే సపోర్ట్ ఉందో అది అవసరం లేదు మన మిషన్తో ఓపెన్ చేస్తాం ఎప్పుడైతే మళ్ళీ నేను క్లచ్ టైట్ చేయాలనుకుంటున్నా అప్పుడు మనం రోటర్ అయితే మన సపోర్టర్ అయితే యూజ్ చేస్తాం ఓకే చూసుకుంటా ఫ్రెండ్స్ క్లచ్ ఓపెన్ చేస్తాం వాచర్ గట అన్నీ ఉన్నాయి దానికి వాచర్ గట తీస్తాం బయటికి నెక్స్ట్ బెల్ అయితే మనం లేత్ వర్క్ పట్టిగా బెల్ వర్క్ చేయించాలి ఓకే లైట్గా ప్లే ఉంది కదా అది పట్టుకుపోయి వర్క్ చేపిద్దాం వర్క్ షాప్ కూడా ఇక నెక్స్ట్ మనం క్లచ్ ప్లేట్స్ చూసుకుంటాం ఫ్రెండ్స్ క్లచ్ ప్లేట్స్ బాగా హార్డ్ అయిపోయి బ్లాక్ అయిపోయాయి బ్లాక్ అంటే కామన్ కావద్దు బట్ హార్డ్ వచ్చేసింది ఫ్రెండ్స్ బాగా మెటల్ ఉంది బాగా హార్డ్ అయిపోయింది ఐ థింక్ ఇది గట్రా ఒరిజినల్ కావద్దు సాయి కంపెనీ ఏదైతే ఉందో సాయి కంపెనీ అయితే జరిగింది ఇక్కడ స్టీల్ ప్లేట్లు గట్రా బాగా లైన్స్ అనమాట ఫైల్ పేపర్తో రఫ్ చేసి స్టీల్ ప్లేట్స్ అడ్జస్ట్ చేసేటప్పుడు బోర్ చేసేటప్పుడు బోర్ చేసేటప్పుడు ఎంత ఉంటుంది ఫ్రెండ్స్ ప్రాక్స్ కూడా మన క్లచ్ ప్యాడ్స్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ సిక్స్ హండ్రెడ్ ఉంటాయి మేబీ చేస్తే మనకి ఇదంతా ఫైల్ చేసి పెట్టాల్సిన పని లేదు కదా బోర్ అయితే చేసాం కదా కస్టమర్ దగ్గర ఫైవ్ సిక్స్ హండ్రెడ్కి ఏం చూడటానికి కాబట్టి మనం వేసేయాలి నెక్స్ట్ మన క్లచ్ సెంటర్ అబ్బాయి అయితే నీట్గా ఉంది ఏమి లేదు లైన్స్ ఏం లేదు క్లచ్ బెల్ లైట్కి ప్రాబ్లం ఉంది క్లచ్ బెల్లి తలగతి వర్క్ షాప్కి వెళ్ళి వర్క్ అయితే అవుతుంది ఫ్రెండ్స్ క్లచ్ బెల్ వర్క్ అయి వచ్చాక మన క్లచ్ అయితే నీట్గా వాష్ చేసుకుని ఫిట్ చేసుకున్నాం ఓకే ఓకే ఫ్రెండ్స్ మన క్లచ్ వర్క్ అయితే అయ్యింది అయ్యాక మనం నీట్గా వాష్ చేసుకుని క్లచ్ బెల్ అయితే ఫిట్ చేస్తాం అంటే మనం ఏదైతే ఉందో క్లచ్ ప్లేట్స్ నెక్స్ట్ స్టీల్ ప్లేట్స్ ఒరిజినల్ తెప్పించాం క్లచ్ సెంటర్ ప్లేస్ అయితే ఓకే ఉంది నీట్గా వాష్ చేస్తాం క్లచ్ ప్లేట్లు పాత పక్కన పెట్టేస్తాం ఫ్రెండ్స్ కంప్లీట్గా అన్ని వాష్ చేసుకున్న మెటీరియల్స్ మొత్తం ఆ బెల్ గటే వర్క్ అయితే వచ్చింది నెక్స్ట్ మనం క్లచ్ ప్లేట్స్ ఫిట్ చేసుకున్న ముందల మనం క్లచ్ ప్లేట్లకి ఏదైతే ఉందో మనం కొత్త ఆయిల్ ఇట్లా బయటకు వేసుకుంటే లోపలికి మనకు ఏదైతే ఉందో పర్ఫార్మెన్స్ బాగుంటుంది గురించి నేను క్లచ్ ప్లేట్లకి ఆయిల్ అయితే కంపల్సరీ వేస్తుంటా ప్రతి బండికి ఫిట్ చేసుకుందా ఇక టైట్ చేసుకున్న నేను క్లచ్ సపోర్టర్ మోస్ట్లీ యూజ్ చేస్తాను ఫ్రెండ్స్ ఎందుకంటే టైట్ మనకు కంపల్సరీ ఉండాలి ఓకే నెక్స్ట్ మనకు తెలుసు కదా ఫ్రెండ్స్ బ్యాక్ సైడ్ ఒక వాచర్ వస్తుంది ఫ్రంట్ సైడ్ ఇంకొక వాచర్ ఉంటుంది దాని తర్వాత నైన్టీ నెంబర్ బోల్డ్స్ ఉంటుంది ఫోర్ స్ప్రింగ్స్ పెట్టుకొని నాలుగు బోల్డ్లు పెట్టి టైట్ చేసుకోవాలి ఇక దీనికి క్లచ్ రోడ్ కట్టే సేమ్ ప్రా ఇదే ప్రాసెస్ అని మనకు ఒక ఎయిటీన్ నెంబర్ బోల్ట్ వస్తుంది నట్టు వస్తుంది ఆ నట్టు పెట్టుకొని దానికి వాచర్ రోడ్ బ్యాక్ సైడ్ పెట్టేసుకోవాలి ఇది కంప్లీట్గా ప్రాపర్గా క్లచ్ అయితే ఫిట్ చేసిన ఫ్రెండ్స్ మనం ఇక నెక్స్ట్ చూసుకున్నట్టయితే క్లచ్ ప్యాకింగ్ ఇలా ఫైనల్గా పెట్టేసుకొని క్లచ్ కార్ ఫిట్ చేసేది ఒకటే మనకి పెండింగ్ ఉంది ఇక కంప్లీట్ లోపలయితే మిగతా ఇది వర్క్ మొత్తం ప్రాపర్గా అయిపోయింది ఫ్రెండ్స్ ఓకే క్లచ్ కార్ గంటే నీట్గా మనం వాష్ చేస్తాం ఫిట్ చేసుకున్నప్పుడు ఎయిట్ బోల్స్ ఏవైతే ఉన్నాయి ఎయిట్ ఎంఎం బోల్డ్స్ మొత్తం పెట్టేశాను టైట్గా బ్లాక్ చేశాను ఫ్రెండ్స్ ఇక చూసుకుంటే నెక్స్ట్ క్లచ్ సెక్షన్ ఓకే మనకి నెక్స్ట్ ప్రాసెస్ వచ్చి హెడ్ సెక్షన్ ఫ్రెండ్స్ హెడ్ రాకర్స్ నెక్స్ట్ క్యాంప్ షార్ట్ అని తేవడం జరిగింది ఒరిజినల్ ఇక నా చూసుకుంటే క్యాంప్ షార్ట్ రాకర్ రమ్స్ ఒరిజినల్ ఫ్రెండ్స్ బ్రాండ్ ఓకే ఫ్రెండ్స్ నేను మాక్సిమమ్ జెన్యూన్ ప్రిఫరెన్స్ ఇస్తాను జెన్యూన్గా ట్రై చేసుకుందాం ఓకే టైం నుంచే మనకు కొత్తది కాబట్టి టైం నుంచి వేసే పని లేదు నెక్స్ట్ క్యాంప్ ఏదైతే క్యాంప్ ష్లాట్ కూర్చునేది ప్లేస్మెంట్ ఏదైనా నీట్గా వాష్ చేసుకోవాలి నెక్స్ట్ క్యాంప్ షాట్ ఎట్లా పెట్టుకున్నాక దానికి ఫ్రంట్ సైడ్ ఒక టెన్ టెన్ఎంఎం బోల్ట్ ఒకటి వస్తుంది ఆ రెండు పెట్టి లాక్ చేసుకోవాలి ఓకే లాక్ చేసుకున్నాక రాకర్ రన్స్ ఫిట్ చేసుకోవాలి రాకర్ రన్స్ ఫిట్ చేయాలంటే నేను ఏదో చెప్పాను కదా ఇంతకుముందు పిన్ అవుట్ టైట్గా ఉండని ఆ రెండు పిన్లు కూడా నీట్గా ఫైల్ చేశాను ఫైల్ చేసుకుని రెండు పిన్స్ పెడతాను ఫ్రెండ్స్ పిన్స్ పెట్టాక పిన్ పెట్టకుండా మనం ఆయిల్ దానికి వేసుకొని లేకపోతే పెట్టినాకైనా ఆయిల్ దానిపైన రాకర్స్ పైన నెక్స్ట్ క్యాంప్ షార్ట్ పైన ఆయిల్ మనకు లైట్ లైట్గా హోల్స్ అని వేసుకుంటే హోల్ హోల్ని సర్క్యులేషన్ అయిపోయి ఇంజిన్ స్టార్ట్ అవ్వగానే మనకి స్మూత్గా రన్ అవుద్ది అనమాట ఓకే దాని తర్వాత హార్డ్గా రన్ అవ్వకుండా ఎంపటినా స్మూత్గా రన్ చేసేస్తుంది ఎందుకంటే ఆయిల్ సర్క్యులేషన్ ఆల్రెడీ హెడ్కి వచ్చేస్తుంది స్టార్ట్ అయినప్పటికి ఎందుకంటే వెహికల్ స్టార్ట్ అయ్యి కొంచెం కొంత టైం తర్వాత మనకి హెడ్ సర్క్యులేషన్గా ఆయిల్ వస్తుంది కాబట్టి ఆయిల్ వేసుకుంటే ఫ్రీగా ఉంటుంది ఓకే ట్యామింగ్ చేయను టామింగ్ కరెక్ట్గా పెట్టేశాను ట్యామింగ్ పెట్టేసుకొని ఏవైతే అడ్జస్ట్ చేశాను ఓకే నెక్స్ట్ హెడ్ క్యాప్ వాష్ చేసి పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్ చూసారు కదా దీనికి రెండు బోల్ట్స్ ఏదైతే వస్తే హెడ్ టాప్ బోల్ట్స్ అయిపోయింది వెహికల్ ఫైనల్గా స్టార్ట్ చేద్దాం ఆఫ్ చేశాక కండిషన్ చూసుకోవచ్చు ఫ్రెండ్స్ అయితే సెల్ఫ్ చేస్తారు కొడదాం చూసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇంజిన్ నాయిస్ ఎట్లా ఉందో సౌండ్ పెట్టడం చూసుకుంటే క్లియర్గా ఎంతమంది మనకి సౌండ్ పెట్టడం చాలా కంఫర్ట్గా ఉన్నట్టు సౌండ్ వెహికల్ స్మూత్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇక్కడ ట్యాంక్ సైడ్ డోర్స్ అన్నీ పెట్టేసి వెహికల్ని స్టార్ట్ గట్రా చేసేసాను రన్నింగ్లో గట పెట్టాను ఒక హాఫ్ అన్ అవర్ రన్నింగ్లో పెట్టి వెహికల్ కంప్లీట్గా వాష్ చేస్తాను ఫ్రెండ్స్ వాష్ చేసి కస్టమర్కి అయితే డెలివరీ చేయడం జరుగుతుంది ఇప్పుడు ఓకే మీకు ఎటువంటి డౌట్స్ ఇట్లా ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మై ఫ్రెండ్స్ ఆల్